ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెద్ద గ్రామంగా అభివృద్ధి పొందిన గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా పనిచేసిన రవీందర్ సూపర్ టీవీతో వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. ఒక మేజర్ ముండ్రాయి గ్రామ పంచాయతీ అంటే అప్పుడు ఎటువంటి ప్రజలకు కానీ సరే ఏ కార్యకర్తకు కానీ నా తండవాసులకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి ఎలాంటి ఏం వచ్చినా కూడా పెద్ద గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలో ఎవరికి ఏం ఆపత్తి సాపత్తి వచ్చినా కూడా ఆ కాలంలో నన్ను తండవాసులు ఊరు అందరు కలిసి నన్ను గెలిపించినారు కాబట్టి అందరినీ ఒక సర్పంచ్గా కాకుండా వాళ్లకు కన్న కొడుకు లెక్క తండ్రులకు కానీ ఎవరికైనా ప్రజలకు కన్న కొడుకు లెక్క ఉండి అందరినీ నేను చాలా వారి కష్టాలలో వారి సుఖాలలో పాలు పంచుకుంటూ వాళ్ళందరినీ నేను చాలా సాయం చేయడం కానీ లేకపోతే నా ద్వారా వాళ్ళకి ఏ ఆపత్తి వచ్చినా నా ద్వారా ఏ సాయం కావాలన్నా కూడా ఆ సాయం కోరి వాళ్ళు నన్ను ఆ సాయం అందించిన నేను వాళ్ళను ఏ ప్రజలకు నేను ఇబ్బంది పెట్టకుండా గత 45 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు ఒక అక్కకు ఒక చెల్లెకు ఒక అమ్మకు కానీ నెత్తి మీద బిందె పెట్టుకోకుండా మంచినీళ్ళకైనా ఏ సౌకర్యానికైనా వాళ్ళకు తక్కువ కాకుండా చూసుకొని ఒకవేళ ఏ ఇంటికి నీళ్ళు అందకపోతే ఇంటింటికి పోయి అమ్మ ఏమైంది అక్క ఏమైంది అయ్యా నీళ్ళు అంటే ఒకటే రోజులో అదే అక్కడనే ఉండి నిలబడి బోరు కానీ బావులు కానీ ఏదైనా తెప్పించి నీళ్లు ఇప్పించి వాళ్ళను సుఖపెట్టి 5 సంవత్సరాలు వారు నాకు ఇచ్చిన గడువును నేను చాలా సగర్వంగా చేసుకొని నేను నా కాలం నేను ముగించుకొని చేస్తే ఈ కాలంలో సకాలంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కూడా కొన్ని ఓట్లతోటి పోవడం సరే పోతే పోనేది నా దాని గురించి పెద్దగా ఏం లేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా గత 5-6 నెలలు అయింది సర్పంచ్గా గెలిచి ఎవరైనా గెలిచి కూడా 4-5 నెలలు అది కూడా కాకుండా ఒక్కొక్క అక్క తల్లి చెల్లి బిందెలు తీసుకొని నీళ్లు మోస్తా అంటే నా బాధ నా కడుపు పోత తరుముకపోతాయి ఎందుకంటే నేనున్న 5 సంవత్సరాలు ఎక్కకు తల్లికి ఏం లోటు రాలేదు సరే నాకు ఇంట్లో లేకున్నా కూడా నేను ఒక పూట తిన్నా తినకుండా కూడా నా తండవాసులు మంచిగా ఉండాలని చెప్పేసి అంత ఇది చేసిన కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం మరి నా అక్కల తల్లుల చెల్లెల గురించి మరి వాళ్ళు అమ్మ అయ్యా నాకు ఇంత భూ వండి పెట్టానా ఏమో అంటలేరు అయ్యా నాకు గ్లాస్ నీళ్ళు అని నా తండవాసులు నా ప్రజలు కోరుకుంటారు ఆ నీళ్ళు అనేది ప్రభుత్వం పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే బాగుండదు మరి దీని ఈ విషయంలో నేను ఎక్కడికైనా ముందుకు సాగి నా తండవాసులను ప్రజలను నెగ్గించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా నా టీవీ రిపోర్టర్లకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ రవీందర్ను మాజీ ఉప సర్పంచ్ ముండ్రాయి గ్రామం.